बेलंपल्ली वन ग्राउंड नुंडी प्रारंभमई केंद्र बालकालतो पोलीस कबातु पोलीस बालकालतो कलिसि प्रजलकु भरोसा कल्पिस्तू सार्वत्रिक एन्निकल्लो प्रजलु तम ओटु हक्कुनु एलांटि भयभ्रांतुलकु गुरिकाकुंडा स्वच्छंदंगा विनियोगिंचुकोवालनि प्रजलकु भरोसा कल्पिस्तू पोलीस कबातु निर्वहिंचडं जरिगिंदनि ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ కేంద్ర రాష్ట్ర బలగాలను వినియోగించుకొని శాంతి భద్రతలను కాపాడడానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ బెల్లంపల్లి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి రాహుల్ డీసీపీ రామ్నాథ్ కేకన తెలిపారు. పెద్దపల్లి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సాదయ్య, సీఐలు, ఎస్ఐలు, కేంద్ర బాలకాలు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 3 నుంచి నోటిఫికేషన్ రాబోతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది. నవంబర్ 30 రోజు పోలింగ్, డిసెంబర్ 3 రోజు కౌంటింగ్. సో వీటిలో భాగంగా మనకు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీకి మొత్తం 7 మండలాల్లో కలిపి 227 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడైతే క్రిటికల్ ఉన్నాయి, వల్నరబుల్ ఉన్నాయి, అదే అని కాకుండా మొత్తం ఈసారి ఎలక్షన్ అంతా కూడా ఎవరు ప్రలోభాలకు లోను కాకుండా, ఎవరు భయభ్రాంతులకు లోను కాకుండా పీస్ఫుల్గా జరగాలి. ప్రతి ఓటరు తన ఓటుని మనస్సాక్షిగా వేయాలి. ఎలాంటి భయభ్రాంతులకు లోను కావద్దు అని చెప్పేసి ఈరోజు పీస్ ఫ్లాగ్ మార్చ్ చేశాము. మనకు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా కమాండెంట్ గారి ఆధ్వర్యంలో వచ్చారు. సో ప్రజలందరికీ కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఓటు రావాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీ గారి ఆధ్వర్యంలో అండ్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఏపిఎఫ్ పోలీసు, వీళ్ళంతా కూడా ప్రజలకు మేమున్నాము, ఎలాంటి అపోహలకు లోను కాకుండా ధైర్యంగా ఓటు వేయండి అని, వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మనం ఒకసారి ఫ్లాగ్ మార్చ్ చేశాము. సో ప్రజలందరికి కూడా మీడియా తరఫున, మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా, ఎలాంటి అపోహలకు లోను కాకుండా, మీకు ఎవరైతే మంచిగా చేస్తారనిపిస్తుందో వాళ్ళకు స్వేచ్ఛగా ఓటు వేయాలి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం పాటుపడి ఉన్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిపి రామగుండం రేమరాజేశ్వరి మేడం ఆదేశం మేరకు కలెక్టర్ సార్, ఏసీ రెవెన్యూ గారికి, ఏసీఎల్వి గారి కోఆపరేషన్ తోటి ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఎలక్షన్ కోసం సిఏపిఎఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ వచ్చినాయి. వాళ్ళతోటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ ఇక్కడ చేయాలి. ప్రజలందరూ ఏం భయపడకుండా కాన్ఫిడెంట్గా వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ఫేవర్ ఇక్కడ ఓట్ చేయాలి. దానికోసం ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ కోసం ఇది ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్లో సిఏపిఎఫ్ నుంచి రెండు కంపెనీస్, బెల్లంపల్లి సబ్ డివిజన్ ఫోర్స్ అండ్ ఏఆర్ ఫోర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. నేను ఈ బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ప్రజలకి అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా, మీరు ఏం భయపడకుండా 100% ఓట్ చేయాలి. మీ స్వచ్ఛంగా మీ నచ్చిన పార్టీకి ఓట్ చేయండి. బట్ ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తరఫున ఒకటి సి విజిల్ యాప్ కూడా స్టార్ట్ చేశారు. సి విజిల్ యాప్లో ఈ ఫొటోస్ అప్లోడ్ చేయడం, వీడియోస్, ఆడియోస్ అది కూడా మీరు చేయొచ్చు. పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి విదిన్ 100 మీటర్స్ రెస్పాన్స్ ఇవ్వాల్సిందే, అది కూడా ప్రొవిజన్ ఉంది. కాబట్టి మీరు అందరూ 100% ఈసారి మనం ఫ్రీ అండ్ ఫెయిర్ పీస్ఫుల్ ఎలక్షన్ కంప్లీట్ చేయాలి, అది కోరుకుంటాం. థ్యాంక్ యూ.